Want to study in Germany? Then XLA is the best option. Admissions with scholarships available. Call 9881-9666. స్కూళ్లలో కాలేజీల్లో స్పోర్ట్స్ ఎవరైనా ఆడతారు, కానీ 6-10 వయసులో కూడా కుర్రాడిలాగా స్పోర్ట్స్ ఆడడం అంటే ఆయన ఒక్కరి వల్లే సాధ్యం. అతను ఒక ఎమ్మెల్యే. ఎప్పుడు ఛాన్స్ దొరికినా పిల్లలతో కలిసి ఆడిపాడుతూ ఉంటారు, వెంటపడి మరీ ఓడిస్తూ ఉంటాడు, యువతకు సైతం గట్టి పోటీ ఇస్తాడు. తాజాగా మరోసారి కబడ్డీ ఆడుతూ అందరి దృష్టిని తనపై మళ్ళేలా చేశాడు. ఆయనే బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్య. స్టేషన్ ఘన్పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య కాసేపు స్పోర్ట్స్ మ్యాన్ గా మారిపోయాడు. స్టూడెంట్స్ తో కలిసి ఆయన ఖోఖో, కబడ్డీ, వాలీబాల్ ఆటలాడారు. హన్మకొండ జిల్లాలోని ధర్మసాగర్ మండలంలో క్రీడలను ఎమ్మెల్యే రాజయ్య ప్రారంభించారు. అనంతరం సభలో ధర్మసాగర్ అభివృద్ధి గురించి కూడా మాట్లాడారు. సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజలను ఆదుకుంటున్నారని ఈ సందర్భంగా రాజయ్య అన్నారు. ఇక దేశంలోనే తెలంగాణ నంబర్1 స్థానంలో నిలిచిందని చెప్పుకొచ్చారు. అయితే ధర్మసాగర్ మండలంలో క్రీడలను ప్రారంభించిన ఎమ్మెల్యే కబడ్డీ ఆడుతూ డీసీపీని అవుట్ చేసే క్రమంలో అదుపు తప్పి కింద పడిపోయాడు. అనంతరం ఆయన స్టూడెంట్స్తో కలిసి వాలీబాల్ కూడా ఆడారు. చిన్న పిల్లాళ్లాగా ఉత్సాహంగా క్రీడల్లో పాల్గొన్నారు. యువ క్రీడాకారులతో పోటీ పడి మరీ బాక్సింగ్, వాలీబాల్ ఆడారు ఎమ్మెల్యే రాజయ్య. 6-10 వయసులో కూడా యాక్టివ్ గా ఆటలాడుతూ ప్రజల్ని ఆశ్చర్యపరుస్తున్నారు. గేమ్స్ కానీ చిన్నప్పుడు మనం ఆడిన ఆటలే మనకు ఫిజికల్ ఫిట్నెస్ ఇస్తాయి.